కట్టకపోతే మన కరెంట్ కట్ చేస్తారు, ఆస్తి పన్ను కట్టకపోతే ఇంటిని సీజ్ చేస్తారు. ఇది సహజంగా జరిగే పరిణామం. కానీ ప్రభుత్వంకి ఆ బాధ్యత ఉన్నదా పన్ను కట్టక్కర్లేదా? ఇది కేసీఆర్ సర్కార్ని ప్రశ్నిస్తున్నటువంటిది. ప్రధానంగా తెలంగాణలో జిహెచ్ఎంసి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో, తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా దానికి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించలేదు. ఇది ఆర్టీఐ యాక్ట్ కింద వేసిన ప్రశ్నలు తెలిసింది. మొత్తం ప్రభుత్వ ఆస్తుల నుంచి 5258 కోట్లు, ప్రభుత్వ సంస్థల నుంచి 306 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలో ఉన్నాయి. ముఖ్యంగా వైద్య సంస్థలు 1185 కోట్లు, పోలీస్ శాఖ 420 కోట్లు, ఎక్సైజ్ శాఖ 895 కోట్లు, విద్యాశాఖ 385 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పేసి తాజాగా సమాచార హక్కు చట్టం కింద అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా తెలిసింది. మరి ఈ కడతారా కట్టరా, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు వీటికి ఆస్తి పన్నులు ఏమన్నా నిషేధిస్తూ కొత్త చట్టం ఏమన్నా తెస్తారా జిహెచ్ఎంసీకి, తేలాల్సి ఉంది.